జూన్ 2కి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్. హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలు ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నెల 18న జరిగే కేబినెట్ సమావేశంలో 2 రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించనున్నారు. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి ప్రజాపాలనపై దృష్టి కేంద్రీకరించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పునర్విభజనకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీఎం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఉద్యోగుల కేటాయింపు మొదలు, ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపైన నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాకపోవడం, విద్యుత్ సంస్థ బకాయిలు ఇంకా తేలకపోవడం లాంటి వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటిపైన చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. 2 రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగులు, బదిలీల వంటి అంశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీఠముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలకు కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జూన్ 2తో 10 ఏళ్లు పూర్తవడంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ 10 ఏళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇక పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్లో ఉన్న అంశాలు ఇప్పటి వరకు 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఈ నెల 18న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీఠముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు.